రామకృష్ణ పరమహంస దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తారు. కొన్ని కొన్నింటికి రామకృష్ణ పరమహంస, శంకర భగవత్పాదులు వీళ్ళు చెప్పినట్టు లోకంలో చెప్పగలిగిన వాడు లేరు. వెనకటికి ఒకడు కొండ మీద ఇలా వాలుగా ఉన్న చోట ఒక గొప్ప భవనాన్ని నిర్మించాడు. కనపడ్డ వాళ్ళందరినీ పిలిచి మరీ చెప్పాడు, ఎక్కడ కడుతున్నానో తెలుసా, కొండ కింద ఆ వాలు మీద కడుతున్నాను. అక్కడ నిలబడి చూసావనుకో సూర్యోదయం కనపడుతుంది, సాయంకాలం పెరట్లోకి వెళ్ళావనుకో సూర్యాస్తమయం కనపడుతుంది, ఉత్తర దిక్కుకి వచ్చాడు చూసావనుకో పెద్ద గాలి కుండా అలా పెద్ద పెద్ద చెట్లు పువ్వులు అన్నీ కనపడతాయి, దక్షిణానికి వచ్చి ఇంటి తలుపు తీసి నించున్నావనుకో చల్లటి గాలి చెట్ల మించి, అది పూల చెట్ల మించి, ఎంత పుష్ప పరిమళమో తెలుసా. అసలు ఆ ఇంట్లో ఉన్నవాడికి అనారోగ్యం ఏమిటయా, ఓషధీ వృక్షాల మించి వస్తూ ఉంటుంది గాలి, అటువంటి ఇల్లు కట్టాను అన్నాడు. ఇప్పుడు ఉబ్బు ఇదంతా నేనే 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 కట్టాడు, కొన్నాళ్ళైంది, అందరినీ తీసుకొచ్చాడు, చూపించాడు, పంపించాడు, ఫోటోలు తీసుకున్నాడు, సెల్ నిండా పెట్టుకున్నాడు, వాట్సాప్లో పెట్టాడు, అన్నీ అయిపోయాయి. ఓ రోజు పెద్ద గాలి బయలుదేరింది. మరి కొండ మీద గాలి అంటే ఊళ్ళో గాలి కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి మెల్లిగా గాలికి ఒక్కొక్కటి పడిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు ఈ ఉబ్బు ఎంత ఉంటుందో ఆ ఉబ్బంత ఉన్న చోట ఏమవుతుందంటే పడిపోవడం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఒక బుడగ ఉందనుకోండి, మీరు గాలి ఊత్తున్నారు కూడా ఉబ్బుతూ ఉంటుంది, ఆ ఉబ్బడంలోనే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది పేలిందనుకోండి ఇంకా మళ్ళీ బుడగ బుడగగా కూడా ఉండదు, ముక్కలుగానే ఉంటుంది అంతే. అందుకే ఉబ్బుకి చిట్ట చివరి స్థితి ఏమిటంటే పేలిపోవడం, అందుకు మంచిది కాదు సుమ. ఉబ్బి అలాగే ఉంటే వచ్చిన నష్టం లేదు, పోనీ మెల్లిగా ఏదో తగ్గించవచ్చు, ఉబ్బింది పేలుతుంది, అది ప్రమాదం. ఇప్పుడు ఇల్లు కట్టాడు కదా, పెద్ద గాలి వచ్చింది, ఎలా, దాని మీద మమకారం ఉంది, ఇది నాదని చెప్పాను చాలామందికి, రేపు పొద్దున ఏదే మీ ఇల్లు గాలి పడిపోయిందా, అక్కడే దుక్కెట్టావా బాబు, మరి ఇలా గాలి వాన రావు మన ఊళ్ళో, చూసావా ఎలా పడిపోయిందా అంట, మళ్ళీని అవమాన కారణం కదా. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, తమది కాదుటప్పుడు ఏం చెప్తే ఆగుతుంది ఇల్లు, అంటే వాయువు కదా వస్తున్నది, అందుకని వాయుదేవుడా నీకు నమస్కారం, నాకు చాలా భక్తి ఆపు అని బయటకు వచ్చి చూశాడు, అలాగే వస్తుంది గాలి. ఓహో ఈయనకి ఈయన పేరు చెప్తే అప్పుడు వాళ్ళ అబ్బాయి ఇల్లు అంటే ఆపుతాడని చెప్పి, ఇది నా ఇల్లు కాదు, ఇది హనుమ ఇల్లు, రేపే బోర్డు పెడతా హనుమ నిలయము అని పెడతాను, పాడు చేసుకుంటే పాడు చేసుకో మీ అబ్బాయి ఇల్లు అన్నాడు, అయినా గాలి ఆగల. ఓహో ఈయన హనుమంతుడి పేరు చెప్తే ఎందుకు ఆగలేదంటే హనుమంతుడికి దేని మీద నా ఆశ ఏమి, అందుకని కొడుక్కి ఇలాంటివి ఆశలేం లేవని వదిలేస్తున్నాడు. కానీ రాముడి ఇల్లు అంటే హనుమ ఒప్పుకోడు కాబట్టి రాముడి ఇల్లు ఎలా పడగొడతానా అని తండ్రిని అడుగుతాడు, అందుకని ఇది శ్రీరామ నిలయం అన్నాడు. ఏం ఊరుకోలేదు గాలి, బ్రహ్మాండమైన గాలి వచ్చి పెళ్ళమని అన్నీ పడిపోతున్నాయి, బయటికి పోయి నిచ్చిని, ఇది రాముడిది కాదు హనుమంతుడిది కాదు, దయ్యం కొప్ప అని వెళ్ళిపోయాడు. అదేడు మరి కట్టినప్పుడు అంత గొప్పగా అన్నావు, పోయేటప్పుడు దయ్యం కొంప అంటున్నావు, అంటే ఉబ్బు అలా ఉంటుంది పేలిపోవడం. కాబట్టి ఉబ్బొద్దు దేనికి, దానికి పరిష్కారం ఏమిటి అంటే పొందకుండా ఉండలేవు గృహస్థాశ్రమంలో, మా అబ్బాయి అనకుండా ఎలా ఉంటావు, మా అమ్మాయి అనకుండా ఎలా ఉంటావు, మా ఇల్లండి అనకుండా ఎలా ఉంటావు, నేనేనండి ప్రవచనం చేసింది అనకుండా ఎలా ఉంటావు అనుకో. కానీ అన్నిటికీ విరుగుడు మనసులో మాత్రం ఒకటి అనుకుంటూ ఉండు, ఎప్పుడు ఇవన్నీ ఈశ్వరుడు నాకు ఇచ్చినవి అనుకుంటూ ఉండు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడు నాకు, భగవంతుడు నాకు ఇచ్చి ఆయన ఎంతో సంతోషంగా నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు.